వైసీపీ అధ్యక్షుడు జగన్ బెయిల్ రద్దును కుట్రగా ఆ పార్టీ నేతలు చెప్పడం ఈ శతాబ్దపు పెద్ద జోక్ అని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ శర్మిల అన్నారు. జగన్ తో ఆస్తుల వివాదం నేపథ్యంలో ఆమె మరోసారి స్పందించారు. ఈడీ అటాచ్ చేసింది షేర్లు కాదు, 32 కోట్ల విలువైన కంపెనీ స్థిరాస్తి అని తెలిపారు. షేర్ల బదలాయింపుపై ఎలాంటి ఆంక్షలు అభ్యంతరాలు లేవన్నారు. స్టేటస్ కో ఉన్నది షేర్లపై కాదని స్పష్టం చేశారు. గతంలోనూ ఎన్నో కంపెనీల ఆస్తులను ఈడీ అటాచ్ చేసిందన్నారు. వాటికి స్టాక్ మార్కెట్ లో ట్రేడింగ్ బదిలీలు మాత్రం ఆపలేదన్నారు. ఈడీ అటాచ్ చేసినందువల్ల షేర్ల బదిలీ చేయకూడదనడం హాస్యాస్పదమన్నారు. తనకు 100% వాటాలు బదలాయిస్తామని ఎంఓయూపై జగన్ సంతకం చేశారని చెప్పారు. బెయిల్ రద్దవుతుందని సంతకం చేసినప్పుడు తెలియదా అని ప్రశ్నించారు షర్మిల. ₹2021లో 42 కోట్లకు క్లాసిక్ రియాలిటీ సండూర్ సరస్వతి షేర్లను విజయమ్మకు ఎలా అమ్మారని, బెయిల్ రద్దవుతుందని షేర్లు విక్రయించినప్పుడు తెలియదా, అలా అమ్మడం స్టేటస్ కోను ఉల్లంఘించినట్లు కాదని ప్రశ్నించారు. షేర్ల బదిలీకి బెయిల్ రద్దుకు సంబంధం లేదని వారికి తెలుసన్నారు. షేర్లు విక్రయించి ఇప్పుడు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. జగన్ బెయిల్కొచ్చిన ఇబ్బంది ఏమీ లేదని విజయమ్మకు తెలుసన్నారు షర్మిల.